ఈరోజు పారిశ్రామిక రంగంలో ఉన్న సమస్యలను చర్చించడానికి ఈ ఇంటరాక్షన్ మీటింగ్ పెట్టిన అందరికి కూడా మళ్ళొకసారి అభినందనలు తెలియజేస్తూ, మా తరఫున ప్రత్యేకమైన సమస్యలు అంటూ ఏం లేవు. మా మిత్రులు ఎవరైతే రిప్రజెంటేషన్ చేశారో అవన్నీ కూడా మాకు ఉన్నాయి సమస్యలు. అదేవిధంగా దానికి ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ సచ్ యాక్టివిటీస్ మాకు చిన్న చిన్న ప్రపోజల్స్ ఉన్నాయి సార్. అవి పెద్దగా సమస్యాత్మకమైన సమస్యలు కావు. మాకు ఆర్థికపరమైన సమస్యలు లేవు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రభుత్వం అప్పుడు మాకు ఇండస్ట్రియల్ సెక్టార్లో కేటాయించింది 100 కోట్ల బడ్జెట్. అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా 10 జిల్లాలకు మేము 100 కోట్ల బడ్జెట్ అడుగుదామనుకున్నాం. మా విషయాలు తెలుసుకొని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మీకు 300 కోట్ల బడ్జెట్ ఇస్తా, ఆ 300 కోట్లు కూడా డైరెక్ట్ లెండింగ్ పాలసీ. బ్యాంకులు ఎన్ని సమస్యలు సృష్టిస్తున్నాయో వాళ్ళందరికీ తెలుసు. ముఖ్యంగా నేను మీకు బ్యాంకుల్లో మీ గౌరవాన్ని నిలబెడతాను. బ్యాంకుల చుట్టూ మీరు తిరగాల్సిన అవసరం లేదు. మార్జిన్ మనీ అని కూడా మళ్ళొకసారి తిరగాల్సిన అవసరం లేదు. ఒకవేళ బ్యాంకర్స్ ఎవరైనా దయదలిచి లోన్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు కొలాటరల్ సెక్యూరిటీస్ అడిగి ఆ పేరు మీద ఇంకా మిమ్మల్ని దిప్తారు. మేము హార్ట్ ఆఫ్ మై బాటమ్ ఐఎమ్ టెలింగ్, నేను మీకు డైరెక్ట్ లెండింగ్ పాలసీని ప్రవేశపెడుతున్నానని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన రోజే అధికారులను ఆశ్రయించి ఆ విధంగా టీ ఫ్రైడ్ జీవోను 300 కోట్లు మాకు డైరెక్ట్ లెండింగ్ పాలసీ కింద అనౌన్స్మెంట్ చేసుకుంటూ మాకు జీవో ఇవ్వడం జరిగింది. దానికి ఈ దేశంలో డిక్కి అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ చాప్టర్స్ పనిచేస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ ఇండస్ట్రియల్ పాలసీని అనౌన్స్ చేసిందో ఆ రోజు రాత్రి అంతా మాకు నిద్ర లేదు. అన్ని రాష్ట్రాల చాప్టర్ ప్రెసిడెంట్స్ మీ తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ ఏ విధంగా ఉంది అని తెలుసుకుంటే నేను అందరికి మెయిల్స్ పెట్టాను. ఆ మొదటి రోజు ఆయా ప్రభుత్వాలకు వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది. దేశంలో అత్యంతమైన ఇండస్ట్రియల్ పాలసీ మెయింటైన్ అవుతుందని చెప్పేసి గుజరాత్ లో ఎంతో గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. కానీ గుజరాత్ లో కొన్ని వర్గాలు మాత్రమే ఇండస్ట్రియల్ సెక్టార్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మెజారిటీగా ఉన్న పేదరికంలో ఉన్న వర్గాలు చాలా దూరంగా ఉన్నాయి. అదే విషయాన్ని మా గుజరాత్ ప్రతినిధులంతా కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లారు. గుజరాత్ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆమె మాట్లాడింది ఏంటంటే, చూడండి కులాల పేరు మీద మీరు వేరు చేయొద్దు అని చెప్పేసి చెప్పారు. మేడం, కులాల పేరు మీద మేము వేరు చేయడం కాదు, వెనుకబడ్డ కులాలను సామాజికంగా ఆర్థికంగా అన్ని కూడా ఇంక్లూజివ్ గ్రోత్ మాట్లాడండి, ఫైనాన్షియల్గా వాళ్ళని ఇంక్లూడ్ చేయండి. ఈ దేశ ఆర్థిక అభివృద్ధి జరగాలంటే అన్ని వర్గాలు కూడా ఆర్థిక రంగంలో పనిచేయాలని చెప్పేసి మేము సూచించడం జరిగింది. వాళ్ళు కూడా తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీలో ఉన్న పాయింట్స్ని తీసుకొని వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియల్ పాలసీని మార్చే ప్రయత్నంలో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఈ దేశానికి చెడ్డ పేరు వస్తుంది. గుజరాత్లో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆ పాలసీ ఎంతో గర్వంగా చెప్పుకుంటా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్కు చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి గుజరాత్ ఇండస్ట్రియల్ పాలసీని మాడిఫికేషన్ చేసే ప్రయత్నంలో ఉన్నది ఆ ప్రభుత్వం ఇప్పుడు. దీనికి మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. మా జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ మిలింద్ కాంబ్లే గారు కాలికి గజ్జ కట్టుకొని నోటికి ఇంకా మైకు పెట్టుకొని దేశమంతా కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీలు. మేము మా జాతీయ అధ్యక్షుని సమక్షంలో మా ప్రతినిధి బృందం గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసినప్పుడు మేము ఒకటే చెప్పాం, సార్ మీరు ప్రవేశపెట్టిన పాలసీలకు మా కమ్యూనిటీ ఎంతో విశ్వసనీయమైన కమ్యూనిటీ, విధేయత గత కమ్యూనిటీ, మేము అందరం కూడా మీ ఇంట ఉంటాం. మా వాళ్ళు చాలా వెనుకబడ్డ వర్గాలు, ఆర్థిక అభివృద్ధి జరిగిన రోజు ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు. మేము దానికి సర్వత్రా మేము వెంట ఉంటాం. మేము అన్ని విధాల అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న ఐఐటీస్, నిట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ యూనివర్సిటీస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజెస్ కూడా తిరిగి చెప్తా ఉన్నాం. మీరు ఉద్యోగాల కోసం 30, 35, 40 సంవత్సరాల వరకు మాకు రిజర్వేషన్ ఉంది, ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఐఏఎస్కు ప్రిపేర్ అవుతాం, గ్రూప్ 1 సర్వీసెస్కు ప్రిపేర్ అవుతామని చెప్పి టైం వేస్ట్ చేసుకుంటా ఉన్నారు. తెలంగాణకు రండి, తెలంగాణలో మేము మీ కోసం వచ్చే ఫ్యూచర్ జనరేషన్ కోసం ప్రభుత్వం ఎంతో మంచి పథకాలను ప్రవేశపెట్టింది. మీరు గట్టిగా పనిచేస్తే, మీ దగ్గర ఉన్న ఎఫిషియన్సీ తోటి పనిచేస్తే 3 సంవత్సరాల్లో మీరు కోటీశ్వరులు అవుతారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తే మీరు సర్వర్గా మిగిలిపోతారు తప్ప మాస్టర్గా ఉండరు. మాస్టర్లను తయారు చేసే ప్రభుత్వ పాలసీ ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి మేము అన్ని యూనివర్సిటీలో ప్రచారం చేస్తూ ఉన్నాం.